గుంటూరు బిఆర్ స్టేడియంలో ఈ రోజు జిల్లా స్థాయి కూడా ఇంటర్నేషనల్ కాంపిటీషన్స్ నిర్వహించారు. ఈ పోటీలను ప్రారంభించడానికి విచ్చేసిన జిల్లా ఒలింపిక్ సంఘ అధ్యక్షుడు సిహెచ్ వెంకటేశ్వర రెడ్డి, జిల్లా ఒలింపిక్ సంఘ కార్యదర్శి కేవి గోపాలరావు, డిఆర్టీ సుశీల ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి వివిధ ప్రాంతాల నుంచి 150 మంది బాలబాలికలు పాల్గొన్నారని తెలియజేశారు. కూడగిం కమిటీ మెంబర్స్, జిల్లా స్థాయి మెంబర్స్, అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పేరు తల వెంకటేశ్వర రెడ్డి. నేను గుంటూరు జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఉన్నాను. గత 2 సంవత్సరాల నుంచి మనకి గత 1 ఇయర్ నుండి కరోనా రావటం వల్ల స్పోర్ట్స్కి అన్నిటికీ అందరూ దూరం అయిపోయి ఉన్నారు. ఈరోజు మరి క్రిస్టోఫర్ గారు కూడో అనే గేమ్ని కొత్తగా ఇంటర్నేషనల్ గేమ్ని తీసుకొచ్చేసేసి మన గుంటూరులో ఈరోజు స్టార్ట్ చేయడం చాలా ఆనందదాయకం. అలానే ఇప్పుడిప్పుడే మనకి సెంట్రల్ గవర్నమెంటు పాలసీస్ వలన స్టేడియమ్స్ కూడా పోవచ్చు, అందరూ గేమ్స్ కూడా స్టార్ట్ చేసుకోవచ్చు అని కోవిడ్ నిబంధనలు పాటిస్తూ తీసుకోమని చెప్పి చెప్తా ఉన్నారు. కాబట్టి అందరూ మన అసోసియేషన్లు అందరూ కూడా పిల్లల్ని ఆరోగ్యం కోసం కానీ దీనికి ఆరోగ్యం కోసం గ్రౌండ్స్కి తీసుకురావాలి, కొత్త కొత్త గేమ్స్ రావాలి. మనకి ఇప్పుడు కుడో గేమ్ అనేది గుంటూరు జిల్లాలో ఏపీలో మొట్టమొదటిసారిగా గుంటూరు జిల్లాలో స్టార్ట్ చేశారు. దానికి అభినందనలు తెలియజేస్తా ఉన్నాను ఈ అసోసియేషన్ వారికి, ఒలింపిక్ అసోసియేషన్ తరఫున. అలానే ఇంకా ఎన్నెన్నో కొత్త గేమ్లు కూడా రావాలి. ఆ గేమ్స్లో కూడా మరి పిల్లలందరికీ ఏదో విధంగా, ఎందుకంటే పాత రోజుల్లో మేము ఆడుకునే టైంలో గేమ్స్కి మంచి ఇంపార్టెన్స్ ఉండేది. రాను రాను ఈ ఇంజనీరింగ్ వ్యవస్థ, కంప్యూటర్స్ వచ్చిన తర్వాత పిల్లలందరికీ కాలేజీల మీద తల్లిదండ్రులు కంప్యూటర్స్ కావాలి, అది కావాలి, ఇది కావాలని చెప్పేసి, మా ఊళ్ళు పిల్లలు అమెరికా పోవాలని చెప్పేసి దాన్ని తగ్గిస్తూ వచ్చారు. మళ్ళా ఎప్పుడూ భూమి గుండ్రంగా ఉందనే పద్ధతిలోనే మళ్ళా స్పోర్ట్స్కి మంచి రోజులు వచ్చినాయి. మళ్ళీ స్పోర్ట్స్లో కూడా మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి. మరి ఇప్పుడు మనకి కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు స్పోర్ట్స్కి మంచి ఇంపార్టెన్స్ ఇస్తూ ఉన్నారు. అదే నేషనల్ గేమ్స్లో కానీ ఎక్కడైనా పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి మంచి ఆపర్చునిటీ ఇవ్వటము, ఉద్యోగాల్లో కూడా 2% ఇవ్వటము, ఇవన్నీ చేస్తూ ఉన్నారు. కాబట్టి పిల్లలందరికీ, తల్లిదండ్రులకు కానీ నేను చెప్పేది ఏంటంటే చదువుతో పాటు గేమ్స్ కూడా ఆరోగ్యంగా బాగుంటుంది, వాళ్ళు చదువు మంచిగా చదువుకోగలుగుతారు. ఈ స్పోర్ట్స్లో కూడా మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి, ఉద్యోగాలు వస్తూ ఉన్నాయి. నేను స్వతహాగా నేను చెప్పాలంటే నేను స్పోర్ట్స్ వాలీబాల్ గేమ్ ఆడటం వల్లనే నేను ఈరోజు ఉద్యోగం చేస్తూ ఉన్నాను. ఒక డిపార్ట్మెంట్లో ఒక ఏవో ర్యాంకులో పనిచేస్తూ ఉన్నానంటే స్పోర్ట్స్లో మంచి ఇంపార్టెన్స్ ఉంది. కాబట్టి అందరూ దయచేసి వ్యాయామం కోసం అని కాకుండా దానివల్ల ఆపర్చునిటీస్ కూడా మంచివి ఉన్నాయి. కాబట్టి అందరూ స్పోర్ట్స్లో పార్టిసిపేట్ చేసి అన్ని కొత్త కొత్త గేమ్స్ వస్తూ ఉన్నాయి, మనకి ఇంట్రడ్యూస్ చేస్తూ ఉన్నారు. మన క్రిస్టోఫర్ లాంటి వాళ్ళు మంచిగా హెల్ప్ చేస్తూ ఉన్నారు. కాబట్టి అందరూ ఈ ఆపర్చునిటీ ఉపయోగించుకోవాలని కోరుకుంటూ ఒలింపిక్ అసోసియేషన్ తరఫున మనకు ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మరి ఇవాళ కుడో ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ ఛాంపియన్షిప్ మరి నిర్వహించడం జరుగుతుంది. మరి ఇది ఇంటర్నేషనల్ గేమ్, ఒలింపిక్స్లో కూడా రేపు 2021కి ఎలిజిబుల్ రావచ్చు. మరి దీనికి మాకు ఒలింపిక్ అసోసియేషన్ తరఫున వెంకటేశ్వర రెడ్డి గారు, అట్లాగే వేణుగోపాల్ గారు రావు గారు, మరి చీఫ్ కోచ్ వెంకటేశ్వరరావు గారు మరి తగిన సహాయ సహకారాలు అందించి ఈ గేమ్ని జిల్లా వ్యాప్తంగా అభివృద్ధి చేయడానికి తగిన సదుపాయాలు